ఉస్మానియా యూనివర్సిటీకి నాక్ గుర్తింపు లభించింది. క్యాంపస్ లో వసతులు, విద్యా బోధనపై నాక్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఓయూకు A+ కేటగిరీ ఇచ్చారు. దీనిపై విద్యార్థులు, అధ్యాపకులు, పాలకవర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ నిరీక్షణ ఫలించింది. ఉస్మానియాకు A+ గ్రేడ్ వచ్చింది. గత నెల 17, 18, 19 తేదీలో నాక్ బృందం ఇక్కడ పర్యటించి దీనికి A+ గ్రేడ్ లభించాయి. A+ రావడంపై ఇక్కడ విద్యార్థులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ పాలక వర్గం ఏమనుకుంటున్నారు, అధ్యాపకులు ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. ఉస్మాని యూనివర్సిటీకి A+ నాక్ గుర్తింపు వచ్చింది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉస్మానియాలో పనిచేస్తున్న అధ్యాపకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా సంతోషం అందరూ చెప్పండి సార్. ప్రధానంగా ఉస్మానియాకు A+ వచ్చింది, దీనిపై మీరు ఏమంటారు? యూనివర్సిటీకి A+ రావడం అనేది చాలా గర్వకారణము. ఎందుకంటే యూనివర్సిటీకి ఆ స్టాండర్డ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. గత డిసి రెడ్డి గారి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంచి రిజల్ట్, అవన్నీ కూడా యూనివర్సిటీలో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దాంతోపాటుగా ఈ కాన్స్టెంట్ కాలేజెస్ కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచెస్ కానీ రీసెర్చ్ ఓరియంటెడ్గా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫ్యాకల్టీస్ కూడా మంచిగా ఉన్నది. ఇది A+ ఇప్పుడు రావడం చాలా స్పెషల్గా మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీ 100 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది. మొన్ననే అమెరికాలో ఉన్నటువంటి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా వైస్ ఛాన్సలర్ని పిలిచి అక్కడ కూడా సెలబ్రేషన్స్ చేసినారు. ఈ మళ్ళీ ఈ యూనివర్సిటీ ఇక్కడే కాకుండా అండ్ మిడిల్ ఈస్ట్లో ఎస్పెషల్లీ స్టడీ సెంటర్స్ కూడా ఉన్నాయి. అంటే టు యూనో క్యాచ్ ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు. రూరల్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎడ్యుకేషనల్ అవకాశాలు ఇస్తూ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చూపెడుతుంది యూనివర్సిటీ. హాస్టల్స్ ఫెసిలిటీస్తో కొత్త హాస్టల్స్ వచ్చినాయి, చాలా ఫెసిలిటీస్ వస్తున్నాయి. చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్గా A+ అనేది చిన్నదే అనుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే ఇది వరల్డ్లోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీ. ఉస్మానియాకు A+ రావడం పట్ల విద్యార్థులు చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడైతే సంబరాలు చేసుకుంటున్న విద్యార్థులు, మాతో మాట్లాడి విద్యార్థులు చెప్పారు. ప్రధానంగా ఉస్మానియాకి A+ వచ్చింది, గతంలో చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు A+ దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఉస్మాని యూనివర్సిటీకి A+ రావడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సమరానికైనా చదువుకైనా రెడీగా ఉంటారు, అకాడమిక్ వాల్యూస్ కాపాడడానికి ఎప్పుడు ముందుంటారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క A+ రావడం వల్ల హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం సాధించుకున్న ఉస్మాన్ యూనివర్సిటీకి 2-3 సంవత్సరాలుగా నాక్ లేదు. నాక్ గుర్తింపు లేకపోవడం వల్ల ఈ యొక్క ఫెలోషిప్లు కావచ్చు, విద్యార్థుల యొక్క రీసెర్చ్ కావచ్చు, అదేవిధంగా స్పెషాలిటీస్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, నిధుల కొరత ఈ విధంగా ఉన్నది. కానీ ఈరోజు నాక్ రావడం వల్ల ఆనందంగా మీ అందరం విద్యార్థుల ఒక మతం ఉన్నది. ఈరోజు A+ నాక్ A+ రావడం వలన అనేక రకాల నిధులన్నీ కూడా విడుదలై ఈరోజు విద్యార్థుల లోకమంతా కూడా ఈ దేశం లోపల అనేక యూనివర్సిటీల కంటే కూడా మేలైనటువంటి యూనివర్సిటీగా పేరు తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఉస్మాని యూనివర్సిటీకి A+ నాక్ గుర్తింపు వచ్చింది. ఈ విషయం మీద మాట్లాడడానికి OUVC రామచంద్ర గారు చెప్పండి సార్. కంగ్రాచులేషన్ మొదటగా మీకు, ఎందుకంటే ఉస్మాని యూనివర్సిటీకి ఈ A+ వచ్చింది, ఎన్నో ఏళ్ళుగా నిరీక్షణ ఫలించింది. ఎందుకంటే 2008 దాని తర్వాత ఇప్పుడు మీ హయాంలో వచ్చింది సార్, దీనిపై మీరు ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రేడ్ రావడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఈ ఫండింగ్ ఏజెన్సీ ద్వారా ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా మనం బిడ్ చేయొచ్చు. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది మన ప్రెస్టీజ్ కూడా, ఎందుకంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ స్టేట్లో ఒక పెద్ద యూనివర్సిటీ. ఇప్పుడు ఉన్న గ్రేడ్స్ ప్రకారం అయితే ఉస్మాన్ యూనివర్సిటీకే మంచి గ్రేడ్ ఉంది, A+ గ్రేడ్ ఉంది. అటు గతంలో కూడా 2008లో వచ్చింది, ఇప్పుడు 2017. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు సార్? ఎందుకు ఈ మధ్యలో వాళ్ళు అంటే ట్రై చేయలేకనే ఎందుకు కారణం ఏంటి? అప్పుడున్న పరిస్థితుల్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు కూడా అంటే నాక్ వరకు పోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు ఉండొచ్చు, ఇక్కడ తెలంగాణ మూమెంట్ కావచ్చు. సో అవన్నీ చూసుకొని వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే నేను ఇమీడియట్గా ఇక్కడ రాగానే నేను ప్రయత్నం స్టార్ట్ చేశాను. మధ్యలో మనకు సెంట్రల్ సెలబ్రేషన్స్ కూడా ఉండే, ఈ ప్రిపరేషన్ జరగడానికి కొంచెం టైం పట్టింది. దానికి అందరూ కూడా సహకారం చేశారు. సో చాలా సంతోషంగా ఉందండి. A++ అనుకున్నారు, ఇప్పుడు A+ వచ్చింది. అంటే A+కి A++ తేడా ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటంటే A++ ఏంటంటే 3.76 to 4 మధ్యలో స్కోర్ రావాలి అవుట్ ఆఫ్ 4.
అప్పుడే కానీ ఏ ప్లస్ ప్లస్ వస్తుంది. 3.5 నుంచి 3.75 వరకు ఏ ప్లస్ వస్తుంది, 3 నుంచి 3.5 వరకు ఏ. సో మనం 3.5 దాటినాం కాబట్టి ఏ ప్లస్ మనకు గ్రేడ్ రావడం జరిగింది. మరోసారి మీకు కంగ్రాచులేషన్, ఎందుకంటే ఉస్మానియాకు మళ్ళీ భవిష్యత్తులో ఏ ప్లస్ రావాలని కోరుకుందాం. సో ఇది టీవీ ఫైవ్ కూడా ఉస్మానియాకు కంగ్రాచులేషన్ చెప్తుంది. అయితే భవిష్యత్తులో కూడా అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఉస్మానియాకు ఏ ప్లస్ ప్లస్ వస్తుంది, ఎందుకంటే ఎన్నో ఏళ్ల చరిత్ర, ఘన చరిత్ర కలిగింది. పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియాకు ఏ ప్లస్ రావడం పట్ల ఇక్కడ అధ్యాపకులు కావచ్చు, వీసీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో కలిసి నరేంద్ర, టీవీ5 హైదరాబాద్.